హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ప్రతి నెల 10 నుంచి 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అందరూ మనసులను దోచుకున్న సినిమా మాయాబజార్. ఇప్పటికీ కూడా ఆ సినిమాకు ఉన్నంత క్రేజ్ మరో సినిమాకు లేదు. మనం ఇవాళ మాయాబజార్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి, సన్నివేశం గురించి తెలుసుకుందాం. మాయాబజార్ ఒక ఇండియన్ ఎపిక్ ఫ్యాంటసీ ఫిల్మ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు కేవీ రెడ్డి గారు. ప్రొడ్యూసర్స్ వచ్చేటప్పటికి బి నాగిరెడ్డి గారు, అల్లూరి చక్రపాణి గారు. రచించిన వారు పింగళ నాగేందర్రావు గారు. ఈ సినిమాలలో నటులు వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, ఎన్ఆర్ గారు. ఎన్టీ రామారావు గారు కృష్ణుని పాత్ర నటించారు, సావిత్రి గారు శశిరేఖ పాత్ర నటించారు, ఎస్వి రంగారావు గారు ఘటుచ్కోచన్ పాత్ర నటించారు, ఏఎన్ఆర్ గారు అభిమన్యుని పాత్ర నటించారు. సినిమాటోగ్రఫీ మర్క్యూస్ బ్రాడ్లీ. ఈ సినిమా 27 మార్చి 1957 రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగులో వచ్చేటప్పటికి 184 మినిట్స్, తమిళ్లో వచ్చేటప్పటికి 174 మినిట్స్. ఇప్పుడు మనం ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకుందాం. అర్జున సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు. బలరామ రేవతికి శశిరేఖ పుట్టింది. పాండవులు యుద్ధంలో ఓడిపోయారు. ద్రౌపదిని కూడా ఓడిపోయారు. దుశ్యాసనుడు ద్రౌపది వస్త్రాభరణం చేయబోతుంటే శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను కాపాడాడు. దుర్యోధనుడు బలరాముని నైవంచనతో పిలిచి దుర్యోధనుడు కుమారుడైన లక్ష్మణ కుమారుకు, బలరాముని కుమార్తె అయిన శశిరేఖకు వివాహము చేయుటకు నిశ్చయించారు. బలరాముని భార్య అయిన రేవతికి శశిరేఖను అభిమన్యునికి ఇచ్చి పెళ్లి చేయడం ఆమెకు ఇష్టం లేదు. కానీ అభిమన్యునికి శశిరేఖ అంటే ఇష్టం, శశిరేఖకు అభిమన్యుడు అంటే ఇష్టం. భీముడు కుమారుడైన ఘటోత్కచుడు ఈ విషయం తెలిసినది. శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు కలిసి చివరకు అభిమన్యుని శశిరేఖకు వివాహము చేశారు. ఈ సినిమా తీయడానికి దగ్గర 1 సంవత్సరం కాలం పట్టింది. ఈ సినిమాని విజయవాహిని స్టూడియోస్లో తీయడం జరిగింది. ఈ సినిమాలో హైలైట్ సీన్స్ వచ్చేటప్పటికి వివాహ భోజనము సాంగ్ మరియు లాస్ట్లో క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటుంది. 2007లో గోల్డ్ స్టోన్ కంపెనీ వారు ఈ సినిమాను కలరైజ్ చేద్దామనుకున్నారు. 30 జనవరి 2010లో 45 థియేటర్స్లో కలరైజ్డ్ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంత గొప్ప సినిమాను అందించిన కేవీ రెడ్డి గారిని దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఇది ఫ్రెండ్స్ మాయాబజార్ మూవీ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.